ఏడాది పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుంభకోణాల్లో అగ్రగామిగా నిలబెట్టారు. చివరికి 108 అంబులెన్స్ ఇవాళ 300 కోట్ల కుంభకోణంలో రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పటాభి గారు నిన్న ఈ 108 అంబులెన్స్లో ఎన్ని జీవోలు ఇచ్చారు, ఫైనాన్స్ చేస్తారనే దాని మీద ఒక జీవో, అంబులెన్సులు కొనదాని మీద ఒక జీవో, రేట్లు పెంచిన దాని మీద ఒక జీవో, డబ్బులు ఇవ్వడానికి ఇంకో జీవో, డిప్యూటీ సీఈఓని సీఈఓని చేయడానికి ఒక జీవో, మళ్ళీ ఇవాళ రకరకాల జీవోల పేరుతో ఈరోజు ఏటుగా రాష్ట్రం అంతా కూడా పేరు మోగుతూ ఉన్న విజయసాయిరెడ్డి గారి వియ్యంకుడికి, అరవిందో కంపెనీకి ఈ 108 అంబులెన్సులు కట్టి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ జీవోల విన్యాసం చూస్తూ ఉంటే దేశం అంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంది. 111 జీవోలో వాళ్ళు ఇచ్చింది బ్రహ్మాండంగా ఐడెంటిఫై అండ్ ఎంగేజ్. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త పదాలు వస్తూ ఉన్నాయి, ఐడెంటిఫై అండ్ ఎంగేజ్ ఇదేనా రివర్స్ టెండరింగ్కి అర్థం, ఇదేనా మీ రిజర్వ్ టెండరింగ్? రివర్స్ టెండరింగ్ అని ఏడాదిగా మీరు పాడుతూ ఉన్న పాట, మీ సలహాదారులు డబ్బులు కొట్టుకోవటం, అధికారులు కూడా వచ్చి రివర్స్ టెండరింగ్లో 200 కోట్లాదా పోలవరాన్ని రిజర్వ్ టెండర్ చేశారు. కడప జిల్లాలో 3 ఇరిగేషన్ పనులు కూడా రిజర్వ్ టెండరింగ్లో రివర్స్ టెండరింగ్ పేరు మీద మీ బంధువులు అన్యాయులు మంత్రులు చేస్తున్నారు. మళ్ళీ ఇవాళ 1060 అంబులెన్సులు చాలా ఘనంగా చెప్పుకున్నారు 1 జూలై ప్రారంభం చేస్తామని. నేను 1 ఏప్రిల్ 1929 ఒక ట్వీట్ ప్లస్ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో చాలా స్పష్టంగా విజయవాడ మెడికల్ కాలేజ్ ఆవరణలో అంబులెన్సెస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేస్తున్నారు, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది, అంబులెన్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేంటి, స్కూల్ బిల్డింగ్లకి వేస్తున్నారు, కాలేజీ బిల్డింగ్లకి వేస్తున్నారు, శ్మశానాలకి వేశారు, గోడలకి వేశారు, వాటర్ ట్యాంకులకి వేశారు, పైప్ లైన్లకి వేశారు, తాగే బోర్ పంప్కి వేశారు, రైతు భరోసా కేంద్రాలకి వేశారు, చివరికి మీ రంగులు పిచ్చి అంబులెన్సులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేస్తారా అని 1 ఏప్రిల్ 1929 రాష్ట్ర ప్రజలందరికి కూడా తెలియజేశాను. ప్రభుత్వం నుంచి ఒక్క ప్రతిస్పందన కూడా రాలా. 2 నెలలు ఇవాళ ఈ కుంభకోణం బయటకు వచ్చింది. మరి ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లో ఏదైతే టెండర్ల ద్వారా వచ్చిన కంపెనీలే
చేసాయి తప్ప ఈ విధంగా ఇన్ని జీవోలు ఇచ్చి ఇంత అరాచకానికి పాల్పడి వాస్తవాలను బయటపెట్టిన పట్టాభి ఇంటి దగ్గరికి ఉదయం పోలీసులను పంపించారు. పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు, ఇందాక మీడియాలో చూసా, లా అండ్ ఆర్డర్ కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంటికి మీ కానిస్టేబుల్స్ ఏ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వెళ్ళారు? లా అండ్ ఆర్డర్లో భాగంగా పోలీసులను పంపించామని చెబుతున్నారు. మీడియా మిత్రులంతా వచ్చేపాటికి పక్కా తప్పుకున్నారు. అంటే వాస్తవాలను బయట పెడితే పోలీసులను పంపించి బెదిరిస్తారా? బోండా ఉమా ఇంటి ముందు పోలీసులు, పటాపి ఇంటి ముందు పోలీసులు, ఇదేమన్నా పోలీసు రాజ్యమా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా? నియంత్రణ పాలనలో ఉన్నావా? అటవిక రాజ్యంలో ఉన్నావా? పోలీసు రాజ్యంలో ఉన్నావా? పోలీసులను పంపించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులను చేసి వాస్తవాలను బయట పెడుతున్నారని, వాస్తవాలను చెప్తున్నారని, మీ అవినీతిని ప్రశ్నిస్తున్నారని మీకు ధైర్యం ఉంటే చెప్పండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? మీరు 1060 అంబులెన్స్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? అదేవిధంగా 121,000 ఉన్నదాన్ని ఏ విధంగా 131,000ని 178,000కి ఎలా పెంచారు ప్రతి నెల మెయింటెనెన్స్ ఖర్చుని? అదేవిధంగా 131,000 ఉన్న నెలవారీ ఖర్చుని 221,000కి ఏ విధంగా పెంచారు? వీటన్నిటికీ సమాధానాలు కావాలి. కరోనా కష్టకాలంలో ఇవాళ 1060 అంబులెన్సులు మీ ప్రారంభోత్సవాల కోసం, మీ రిబ్బన్ కటింగ్ల కోసం, మీ డబ్బా ప్రచారాల కోసం, మీ రికార్డెడ్ ప్రెస్ మీట్ వాయిస్ రికార్డెడ్ ప్రెస్ మీట్ల కోసం ఇవాళ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్సుల్ని విజయవాడ గవర్నమెంట్ ప్రభు మెడికల్ కాలేజీ ఆవరణలో రంగులేసుకోవటానికి ఎన్ని నెలల నుంచి అక్కడ ఉన్నాయో సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ 108 ఈ అంబులెన్సులు కుయి 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 అని 307 కోట్లు 307 కోట్లు 307 కోట్లు 307 కోట్లు 307 కోట్లు రాష్ట్రంలో ఇవాళ ఏ బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళినా, ఏ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళినా, ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా, ఏ బట్టల కొట్టు దగ్గరికి వెళ్ళినా, ఏ బ్రాండెడ్ షాప్ దగ్గరికి వెళ్ళినా కూడా కుయి కుయి కుయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంబులెన్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి 307 కోట్ల భాగవతం రాష్ట్రం అంతా కూడా మారుమోగుతూ ఉంటే తప్పు సరిదిద్దాల్సింది పోయి ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డ విజయసాయిరెడ్డి గారి మీద, వాళ్ళ బంధువుల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అధికారులు ఎవరైతే సహకరించారు, ఎందుకంటే ఐడెంటిఫై చేయటం ఏంటి, ఎంగేజ్ చేయటం ఏంటి, ప్రభుత్వ ఖజానా డబ్బుల్ని ఐడెంటిఫై చేసి ఎంగేజ్ చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఇదేనా రివర్స్ టెండరింగు? ఇదేనా మీ జ్యుడిషియల్ పరిశీలన? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి. రాజశేఖర రెడ్డి అనే అధికారిని డిప్యూటీ సీఈఓగా తీసుకొచ్చి నెల రోజులు తిరగకుండా మళ్ళీ సీఈఓ
జీవో నంబర్ 72 అంతా నెల లోపలే మళ్ళీ కమిషనర్ ఆఫ్ కమిషనరేట్ ఫ్యామిలీ హెల్త్ హెల్త్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉన్న ఈ అంబులెన్సుల్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చారు. ఈ 1060 అంబులెన్సులు ఏంటి, ఈ రిబ్బన్ కటింగ్లు ఏంటి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసుకోవటం ఏంటి, ఈ 90,000 47,000 పెంచటం ఏంటి, నెలవారీ ఖర్చు, వీటన్నిటి మీద కూడా సమాధానం చెప్పాలి. పోలీసులను పంపించి కేసులు పెడతామని భయభ్రాంతుల్ని చేసి లేకపోతే భయపెట్టాలని పరిపాలన చేయాలని ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మరి వాళ్ళ పోలీసుల్ని పట్టాభింటికి ఎందుకు పంపించారో కూడా మరి వివరణ ఇవ్వాలి. ఎందుకు మొన్న ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. సరస్వతి పవర్లో చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ అన్ని టీవీల్లో అన్ని పత్రికల్లో 50 ఏళ్ల లీజు పెంచటాన్ని, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో సరస్వతి పవర్ దగ్గర అక్కడ రైతులు ఉద్యమాలు కానీ హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం లోటస్ పండ్ దగ్గర రైతుల ఆందోళన కానీ లేకపోతే అక్కడ ఆనాడు మా శాసనసభ్యుడు ఎర్రపతనేని శ్రీనివాసరావు ఆ ప్రాంత రైతాంగం ఆ భూములను కాపాడుకోవటానికి వాళ్ళు చేసిన పోరాటం కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. ఒక బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ సరస్వతి పవర్కి 30 ఏళ్ల లీజుని 50 ఏళ్ల ఏ విధంగా పెంచారు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి బంధువులు మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కంపెనీలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి మరి ఏ విధంగా ఆ కంపెనీకి 50 ఏళ్ళు లీజు కాలాన్ని పెంచడమే కాకుండా అక్కడ మీరు ఇచ్చిన రాయితీలన్నీ కూడా ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తాం, ఇటుపోతా ఉంది రాష్ట్రం. టీవీ 5 మూర్తిని తీసుకొచ్చి 12 గంటలు సిఐడి కార్యాలయంలో కూర్చోబెట్టారు. టీవీ 5 యాజమాన్యం నాయుడు గారిని తీసుకొచ్చి 12 గంటలు హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఎంక్వైరీని అడ్డం పెట్టి అంటే మీడియాని కూడా బెదిరించే విధానంగా రాసే పత్రికల్ని చూపించే మీడియాని బెదిరించాలని మీరు ఆ రోజు ఒక మాజీ ఎవరైతే జడ్జి గారు ఉన్నారో శ్రావణ్ కుమార్ గారు ఆయన రిటైర్డ్ జడ్జి గారు ఆయన ఇచ్చిన సమాచారాన్ని టీవీ 5లో చూపించారని టీవీ 5 మూర్తిని నాయుడు గారిని కూడా తీసుకొచ్చి సిఐడి కార్యాలయంలో కూర్చోబెట్టారు. అదేవిధంగా ఒక వివాహానికి వెళ్ళిన యనమల రామకృష్ణుడు గారిని హోంమంత్రిగా పనిచేసిన చినరాజప్ప గారిని దగ్గర దగ్గర 38 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మంత్రులుగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా స్పీకర్గా పనిచేసిన రామకృష్ణుడు గారి మీద అట్రాసిటీ కేసులు పెట్టించారు. ఈరోజు హైకోర్టు మరి బెయిల్ కూడా ఇవ్వటం జరిగింది, అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 6 దశాబ్దాలు అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళ తాత లచ్చాపాత్రుడు 52లోనే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి 1 సారి ఎమ్మెల్సీగా పనిచేసి 38 ఏళ్ళుగా దగ్గర దగ్గర
ఎంపీగా శాసనసభ్యుడిగా మంత్రిగా 38 ఏళ్ల అనుభవం అయన పాత్రుడి గారి మీద నిర్భయ కేసు పెట్టి ఈరోజు కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానాలు ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతూ ఉన్నాయి ఈ రాక్షస పాలనలో ఈ అటవిక రాజ్యంలో దుర్మార్గంగా సీనియర్ నాయకులుగా ఇవాళ అచ్చెన్నాయుడు గారిని దగ్గర దగ్గర ఇవాళ 11 రోజులు దాటుతూ ఉంది ఆపరేషన్ శస్త్రచికిత్స చేసుకున్న వ్యక్తిని 24 గంటలు 500 కిలోమీటర్లు 7 జిల్లాలు మరి ఇబ్బందులు పెట్టడం వల్ల రెండోసారి సర్జరీ చేసిన పరిస్థితి ఉంది రాష్ట్రం ఎడిపోతూ ఉంది ఈ కక్ష సాధింపే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన విధ్వంసక పరిపాలన ఇవాళ పరాకాష్ఠ ఈ అట్రాసిటీ కేసులు నిర్భయ కేసులు అచ్చెన్నాయుడు గారిని కక్షగట్టి ఎర్రన్న కుటుంబంలో ఎర్రనాయుడు గారి కుటుంబంలో అవినీతి కేసులు 100 కోట్ల కుంభకోణాన్ని ఎర్రనాయుడు గారు అశోక్ గజపతిరాజు గారు వీళ్ళందరూ కూడా కోర్టుల్లో కేసులేశారని కక్షగట్టి మరి వాళ్ళ అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఖైదీ నెంబర్ ఇచ్చారు అట్లా అశోక్ గజపతిరాజు గారి కుటుంబాన్ని ఆ మాన్సస్ ట్రస్ట్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో మరి ఇవాళ అక్కడ గొడవలన్నీ కూడా చేపిస్తూ ఉన్నారు మరి వాళ్ళు నేను బొత్స సత్యనారాయణ గారిని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా 188 రోజులుగా అమరావతి ఉద్యమం జరుగుతూ ఉంది 66 మంది రైతులు గుండెలాగి చనిపోయారు మొన్నే అనంతవరంలో చిలక సాంబశివరావు అని ఒక రైతు కూడా గుండాగి చనిపోయారు బాధ్యత గల మంత్రులు అమరావతిలో మనుషులు తిరగట్లేదు పశువులు తిరుగుతున్నాయి పందులు తిరుగుతున్నాయి అన్నారు అమరావతి ముంపు ప్రాంతం అన్నారు అమరావతి శ్మశానం అని మాట్లాడిన మంత్రులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల్ని ఇలా చూస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు 12 అంతస్తుల భవనాన్ని ఈ విధంగా మెడలెత్తి ఆ 12 అంతస్తుల భవనాన్ని ఈరోజు బొత్స సత్యనారాయణ గారు వారి అధికార బృందం అంతా కూడా తలలెత్తి ఆకాశ హర్మ్యాలుగా ఉన్న ఆ 12 అంతస్తుల భవనాలు ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లు కానీ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కానీ పేదవాళ్ళకు కట్టిన 5,000 ఇళ్ళు కానీ లేదా అక్కడ కట్టిన భవనాలన్నీ కూడా ఆ సిఆర్డీఏ పరిధిలో అమరావతి ప్రాంత పరిధిలో 29 గ్రామాల్లో ఇవాళ అక్కడ జరుగుతూ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు అట్లాగే ఇటు పక్క ఏ పక్క చూసినా కూడా దగ్గర దగ్గర 10,000 కోట్ల రూపాయలతో 55,000 ఎకరాల్లో 34,000 ఎకరాలు భూ సమీకరణ కింద ల్యాండ్ పూలింగ్ కింద రైతుల త్యాగాలతో నిర్మాణమై ఉన్న అమరావతిని చూడటానికి తలలెత్తి ఈ 12 నెలలు తలదించుకొని మీరు వెళ్ళారు ఇవాళ వచ్చి తలెత్తి చూస్తూ ఉన్నారు 12 నెలల తర్వాత